ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగమైన సెప్టెంబర్ 17వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం వేడుకలను అధికారికంగా నిర్వహించింది. జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొనగా హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన జాతీయ సమైక్యత వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మొదట గన్పాక్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం అనంతరం పబ్లిక్ గార్డెన్స్ కు చేరుకుని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగమైన సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ఆనాటి ప్రజా పోరాట ఘట్టాలు, సామాన్యులు అసామాన్యులై చేసిన త్యాగాలు జాతి తలుపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమ్రం భీం, రావి నారాయణ రెడ్డి లాంటి వీర యోధుల స్ఫూర్తిదాయక కృషిని ఈ సందర్భంగా స్మరించుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆసేతు, హిమాచల పర్వతం, అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఆనాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్లనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. మహాత్మా గాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం, మరెందరో నేతల అవిరల కృషి వల్ల దేశం ఏకీకృతమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతాన్ని సమైక్యాంధ్ర పాలకుల నుంచి విడిపించుకుని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. ఈ మహోద్యమానికి సారథ్యం వహించడం తనకందిన మహదవకాశమని కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆ మహోద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర నాకు అందించిన మహదవకాశం. మీ అందరి సహకారంతో ఉద్యమాన్ని విజయ తీరం చేర్చగలిగాం. తెలంగాణ సాధనతోనే నా జన్మ చరితార్థమైందని భావించాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో 6 జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాది ఒక విషాద గాథ అన్న కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒక పోరాట చరిత్రగా అభివర్ణించారు. 2005లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదికిస్తే దాన్ని బుట్టదాఖలు చేశారని కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరు పరిధిలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడటం ప్రారంభమైంది. వలసపోయినోళ్లు వాపసు రావడమే కాదు, పాలమూరులో జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులకు బయటి రాష్ట్రాల నుంచి కూలీలు వలస వచ్చే స్థాయికి పాలమూరును అభివృద్ధి చేసుకోగలిగాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ వివక్షను దూరం చేయడానికి మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందని కుటుంబం ఏది రాష్ట్రంలో లేదన్నారు. ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని, అనతి కాలంలోనే అభివృద్ధి అంటే ఏమిటో దేశానికి చాటి చెప్పగలిగామన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తోందన్న మాట అక్షర సత్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు.